గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ బ్యూటిఫుల్ ఈ ఫ్లవర్స్ని మీకు షేర్ చేయకుండా అసలు ఉండలేకపోతున్నాను. నేనైతే రోజు ఒక రెండు మూడు సార్లు వెళ్ళి చూస్తున్నాను అన్నమాట. నన్నైతే డాక్టర్ అసలు మెట్లు ఎక్కద్దని చెప్పాడు, కానీ ఈ మొక్కల కోసం వెళ్ళక తప్పట్లేదు. హరి అయితే తిడుతున్నారన్నమాట, ఒకసారి చూస్తున్నావు చాలు కదా అని. ఏంటో పువ్వులను చూస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదన్నా బాధ అనిపించినా వాటిని చూస్తే మర్చిపోతానండి నేను నిజంగా. అండ్ ఈ పింక్ కంటే నేను ఫస్ట్ చూపించిన పింక్ చాలా చాలా బాగుంది. కింద వేసినంతసేపు పువ్వులే రాలేదు. పైన పెట్టేసరికి చూడండి ఎంత మంచిగా పువ్వులు వస్తున్నాయో. ఈ రెండు వాటర్ టిన్లో ఉన్న వాటి అవి రెండు ఏంటంటే మా తమ్ముడు నాటాడన్నమాట, చిన్న ఇంచుకొచ్చి అవి అంత అయ్యి పువ్వులు పూస్తున్నాయి. ఇంకా మల్లి మొగ్గలు చూసారా ఎన్ని వచ్చాయో. ఆకు దూసాము రీసెంట్గానే. అలాగే ఇంకా కొత్త ఎరువు కొత్త మట్టి కదా, అసలు చచ్చిపోతుంది అనుకున్నాను కానీ చూసారా ఎంత అద్భుతం జరిగిందో. అంటే మనకు రాసిపెట్టి ఉంటే కంపల్సరీ దక్కుతుంది అది. ఇంకా సపోటా చెట్టు జామ చెట్టు పెద్దవి కాబట్టి ఇంక పెట్టించలేకపోయాను, కానీ ఇట్లాంటి బ్యాగ్లోనే పెడతా అన్నమాట పైన టెర్రస్ పైన. మామిడికాయ చెట్టు అలాగే చిన్నది సపోటా అలాగే జామ చెట్టు పపాయ ఇవి కంపల్సరీ వేస్తాను ఖచ్చితంగా. మీకు షేర్ చేస్తానులేండి. మల్లి మొగ్గలు అయితే చాలా చాలా వచ్చాయి, అలాగే పెద్ద మొగ్గలు వచ్చాయన్నమాట. ఎరువు బాగా పట్టింది వాటికి. ఇంకా కొంతసేపు టైం స్పెండ్ చేసి కిందకు వచ్చేసి ఇంకా సేమియా ఉప్మా చేస్తున్నాను. వీళ్ళకి ఈరోజు సేమియా ఉప్మా తినాలనిపిస్తుందంట, అందుకోసం అని చెప్పి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఈ కిచెన్ క్లీనింగ్లో పడి నేను నిజం చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ కూడా అంత సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. 2 టైమ్స్ బయట నుండే తెచ్చుకొని తినేసాము. సో అంటే కిచెన్ వర్క్ అంటే ఎంత పని ఉంటుందండి, చాలా చాలా డీప్ క్లీనింగ్ అందులోను. అందుకే అసలు 3 డేస్ కంటిన్యూగా చేయలేదు, కానీ 3 డేస్ టైం అయితే పట్టిందన్నమాట. మధ్య మధ్యలో మళ్ళీ వంట చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అంటే బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చుకో తింటాం, కానీ ఇంక 3 పూటలు తెచ్చుకో తినాలంటే కష్టం కదా అందుకని. సో ఇప్పుడైతే ఇక్కడ సేమియాని బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పులు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు మినపప్పు అలాగే జీలకర్ర కూడా వేసాను మర్చిపోయి. సో కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపించింది. జీలకర్ర ఎప్పుడు వేయను నేను ఉప్మాలో, బట్ వేసేసరికి అలా అదోలా ఉందన్నమాట టేస్ట్. ఈ మనీ ప్లాంట్ అయితే ఇంక ఇంట్లో పెట్టేద్దామని చెప్పి తెచ్చాను, కిచెన్లో చక్కగా ఆర్గనైజ్ చేద్దామని. బయట రావట్లేదన్నమాట మంచిగా అందుకని. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారా పాలు. ఈ పాలు ఏంటంటే ఒక 3 ప్యాకెట్స్ అంటే 1.5 లీటర్ పాలు కాశాను పెరుగు తోడేద్దామని, మర్చిపోయి పెట్టేసి పడుకుండిపోయానండి. అందుకని ఇంకా పొద్దున్న కాస్తే ఖచ్చితంగా విరిగిపోతాయి కాబట్టి దీన్ని ఏంటంటే బాగా కాసి నిమ్మకాయ పిండేశాను. నేనే విరగొట్టాను అన్నమాట, దీన్ని మెత్తగా చేసి రసగుల్లా చేద్దామని. బట్ లవ్లీ అయితే ఇంకా జున్నులాగే తింటాననేసరికి ఇంకా దాన్ని అక్కడ పెట్టేసి మేమైతే బయలుదేరిపోయాము. సో ఈ వారంలో అంతా చెప్తూనే ఉన్నాను నేను, మనసేం బాగుండట్లేదు, నాకు మనసేం బాగుండట్లేదు, బ్లాగ్ చేయడానికి రావట్లేదు మనసు, వీడియో షూట్ చేసుకోవడానికి రావట్లేదు, ఏదో తెలియని దిగులు, ఏదో తెలియని మనసులో ఏదో అనిపిస్తుంది హరి అంటే ఇంకా సరే అని చెప్పేసి ఎక్కడికైతే వెళ్తే నాకు ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరేసామన్నమాట. నేను అనుకోకుండా ఈ శారీ కొత్తది కాబట్టి కట్టుకుంటే అందరు నాకు ఇంక మ్యాచింగ్ వేసుకున్నారు. లక్కీ ఒక్కడే కొంచెం మ్యాచింగ్ వేసుకోవడానికి తీసాడు, కానీ వద్దనేసి మళ్ళీ వేరేది వేసుకున్నాం అన్నమాట.
హరీ డ్రైవింగ్ నేను అసలు తీయట్లేదంట, అందుకోసం అని చెప్పి చాలాసేపు షూట్ చేశాను తన్ని. సో వచ్చేసాం, చూసారు కదా, మేము వచ్చేసాం కల్వర్ టెంపుల్కి. కల్వర్ టెంపుల్ అనేది నాకు ఒక ఇదండి, ఎందుకంటే ఇప్పుడు చాలా దూరంలో మేము ఇల్లు తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి రాలేకపోతున్నాం. ఇంకా మా కారు మెయిన్గా అసలు ఆ కారు తీసుకున్నదే అందుకోసం, ఫ్యామిలీ మొత్తం ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, ప్రతిరోజు క్యాబ్ తీసుకుని ఆ క్యాబ్ స్మెల్ లక్కి పడదు, వామిటింగ్ అవుతాయి, ఇంకా అట్లా అని చెప్పేసి చర్చికి చాలా వెళ్లకుండా మానేస్తున్నాం అన్నమాట. ఇంట్లోనే చూడటం అలవాటైపోయింది. ఈ కరోనా వచ్చి ఒక 2 ఇయర్స్ స్టక్ అయిపోయి ఆన్లైన్ ప్రేయరే అలవాటైపోయింది. సో అలా కాకుండా దేవుని మందిరంలో మనం ఒక్కరోజు గడిపితే 1000 దినాలు గడిపినట్టు కదా, అంత మంచిది మనకు. అందుకే ఇంకా ఈ ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పేసి, సండే కాకపోయినా మధ్యలో ఏ రోజైనా సరే వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా డిసైడ్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఈరోజు మీకు కల్వర్ టెంపుల్ అంతా కూడా, అంతా కాదు, కొంచెం చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, మేము వచ్చేసాం కల్వర్ టెంపుల్కి. ఈ వారం అంతా కూడా ఏంటో కల్వర్ టెంపుల్కి వెళ్దాం, కల్వర్ టెంపుల్కి వెళ్దాం అని చెప్తూనే ఉన్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరిందన్నమాట. సండే అప్పుడు రాలేకపోతున్నాం అండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, దానికి తోడు మేము కొత్త కదా, సో టెన్షన్ అన్నమాట. అందుకే ఇంకా రాలేకపోతున్నాము. అందుకే ఇంకా వీక్ డేస్లో వద్దామని డిసైడ్ అయ్యాం కొద్ది రోజులు, తర్వాత మెల్లమెల్లగా అలవాటు అవుతుంది కదా అందుకోసం అని చెప్పి. మొత్తానికి అయితే వచ్చేసాం ఈరోజు చర్చిలోకి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసి అప్పుడు హ్యాపీగా వ్లాగ్ అంతా కూడా షూట్ చేసుకుందాం. వాటర్ రా, తీసుకో, తగ్గు డోరు, తగ్గు. హాయ్, అందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. బైబిల్ నచ్చేస్తావా కార్లో? అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నద్దాం. అదే పోదాం, చర్చికే లోపలికి వెళ్దాం, బైబిల్ దాపు. ఇక్కడికి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు, కాసేపు చర్చిలో ఉండేసి రావచ్చు ఎప్పుడైనా సరే. ఎవరైనా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇంతకు ముందు కల్వర్ టెంపుల్ ఒకసారి చూపెట్టండి అని. మేము వెళ్ళేదే సండే టైంలో అండి, ఇంకెప్పుడు వెళ్ళం, ఎందుకంటే దూరంగా ఉన్నాం కాబట్టి, ఫాస్టింగ్ ప్రేయర్ కానీ లేకపోతే ఇంకేం జరిగినా సరే వెళ్ళలేకపోతున్నాం అన్నమాట. ఇంతకు ముందు అయితే కుక్కట్పల్లిలో ఉండేవాళ్ళం కాబట్టి 2013లో మేము హైదరాబాద్ వచ్చాము, అప్పటి నుండి ఇంకా చర్చికి వెళ్ళేవాళ్ళం. నేనైతే 2008 నుండి కల్వర్ టెంపుల్కి వెళ్ళడం నాకు అలవాటు అన్నమాట. నా వల్ల ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా ఇంకా ఈ కల్వర్ టెంపుల్కి వచ్చాను. నేనే వీళ్ళకి ఈ చర్చిని ఇంట్రడ్యూస్ చేశాను అనుకోండి. సో 2013 ఫ్యామిలీకి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కాబట్టి బెంగళూరు నుండి, అప్పటి నుండి ఇంకా కల్వర్ టెంపుల్కే వచ్చేవాళ్ళం. కుక్కట్పల్లి కాబట్టి చాలా దగ్గర, సో ఇంకా డైలీ సండే సండే అలాగే అట్లా కంపల్సరీ వచ్చేవాళ్ళం. అంటే అటు ఓన్ హౌస్ తీసుకొని అటు కొంచెం దూరం వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా సండేస్ మాత్రమే వచ్చేవాళ్ళం, అంటే ఎప్పుడు ఏదో జరిగినా రాకపోయేవాళ్ళం. ఇప్పుడు ఇంకా దూరం అయిపోయింది కాబట్టి ఇంకా అందులోనూ చెప్పాను కదా ఈ కరోనా టైం అని అదని ఇదని, పిల్లలు పెద్దది పెరుగు, బైక్లో వెళ్ళలేకపోతున్నాము, క్యాబ్ తీసుకుంటే లక్కీ వామిటింగ్, ఆటో తీసుకుంటే చాలా టైము, లవ్లీకి విసుకు, ఇట్లా చాలా చాలా పర్సనల్ విషయాల వల్ల చర్చికి దూరం అయిపోయాం అన్నమాట. అందుకే ఇంకా లేదు, ఎప్పుడైనా సరే కంపల్సరీ వీక్లో సండే కాకపోయినా వీకెండే కాకపోయినా, అంటే వీక్ డేస్లో అయినా సరే చర్చికి వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసి చక్కగా ప్రేయర్ చేసుకొని వద్దామని చెప్పి ఇంక డిసైడ్ చేసుకున్నాం. సో మీకైతే ఈరోజు కల్వర్ టెంపుల్ చూపిస్తాను. చాలా అంటే మేము రావడానికే 1.5 అవర్ పట్టింది జర్నీ, మళ్ళీ వెళ్ళడానికి అంత టైం పడుతుంది, జర్నీయే ఎక్కువ టైము, అంత దూరం అన్నమాట మాకు. కొంచెం ఒక ఎంత టైం ఉన్నానో గుర్తులేదు కానీ చాలా టైం అయితే కూర్చున్నాం ఇంకా హ్యాపీగా చర్చిలోనే. ఇక్కడంతా కూడా ఏంటంటే కల్వర్ టెంపుల్ వ్యూ అన్నమాట, అంటే ప్లాన్. ఫస్ట్ ఈ మెయిన్ ఇది కట్టారు కల్వర్ టెంపుల్, తర్వాత ఆ పక్కన బెత్లెహేమ్ హాల్ కట్టారు. అంటే ఎంతమంది వస్తారంటే చర్చికి చాలా చాలామంది అండి, అసలు చెప్పలేము, అసలు ఇసుకేస్తే రాలేంత జనం ఉంటారన్నమాట సండే సర్వీస్ అప్పుడు. అందుకే పక్కన బెత్లెహేమ్ కాల్ కట్టారు, అది ఫుల్ అయిపోతుంది, బయట కూర్చోవలసి వస్తుంది. ఇంకా మళ్ళీ అందుకని చెప్పేసి కొత్తది జెరూసలేం హాల్ అని చెప్పి కట్టారు. అలాగే పక్కన హాస్పిటల్స్ ఉన్నాయి కల్వర్ టెంపుల్లో,
మా బర్త్డేలైనా ఎవరికైనా సరే గ్రీటింగ్స్ వస్తాయి, అలాగే కేక్ కూడా వస్తుంది. అంటే కల్వర్ టెంపుల్ ఒక అద్భుతం అండి. ఇంత పెద్ద మందిరంలో మేము సభ్యులమై ఉన్నందుకు మాకు చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో అంటే దేవుడు అంటేనే నమ్మకం కదండి. అలా ఇదంతా కూడా అంటే ప్లాన్ ఉంటుంది కదండి. సో మొత్తం అంతా ఇక్కడ పెట్టారన్నమాట, సేమ్ కల్వర్ టెంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పి. మొత్తం అంతా తిరగడానికి మనకు చాలా టైమే పడుతుంది, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మనం. అండ్ హాస్పిటల్ కూడా ఏంటంటే మనకు అంటే ఎవరైతే చూయించుకోలేకుండా ఉంటారో వాళ్ళకి చూస్తారు, మెడిసిన్స్ కూడా తక్కువకి ఇస్తారన్నమాట. లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ప్రశాంతంగా ప్రేయర్ చేసుకొని పాస్టర్ గారు వస్తారు, అంటే సతీష్ కుమార్ బ్రదర్ రారు, వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి మన సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రేయర్ చేసి వెళ్తారన్నమాట. బ్రదర్ కొంచెం బిజీ కాబట్టి ఫ్రైడే అయితే ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తారు సాయంత్రం. అలాగే స్పాన్సర్ మీట్ ఉంటుంది సాటర్డే అప్పుడు అప్పుడు. సండే సర్వీస్కి అయితే తప్పదు కదా. అట్లా ఇది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని కల్వర్ టెంపుల్స్ స్టార్ట్ అయ్యాయంటే ఇది ఎంత దేవుడు చేసే అద్భుతం అండి. అసలు ఒకసారి మొత్తం చూడండి, సండే అప్పుడైతే అసలు ఎంత షూట్ చేసుకోవడానికి కానీ మనుషులు అసలు వెళ్ళడానికి కూడా ఉండదు ప్లేసు. ఈరోజు ఇంకా వీక్ డేస్ కాబట్టి ఇంకా హ్యాపీగా వెళ్ళి ఇంకా కూర్చోగలుగుతున్నాం అన్నమాట లోపలంతా కూడా. మీరంతే అంతా ఒకసారి చూడండి.
ఎంతమంది వచ్చినా కూడా కంపల్సరీగా చాయ్ ఇస్తారు, అలాగే బిస్కెట్స్ ఇస్తారు. సో చాలా చాలా అసలు బర్త్డే అన్నిటికీ మనకు గ్రీటింగు. ఎంతమంది అండి, ఎన్ని లక్షల మంది, కానీ వాళ్ళందరికీ కూడా కేక్ పంపిస్తారు, అలాగే ఒక గ్రీటింగ్ కార్డ్ పంపిస్తారన్నమాట. సతీష్ కుమార్ బ్రదర్ ఒక మెసేజ్ నోట్ ఇచ్చి దేవుని వాక్యం మనకు విషెస్ తెలుపుతూ. సో నాకైతే చాలా చాలా మెమరీస్ ఉన్నాయి దీంతో. మా పిల్లలు చిన్న పిల్లలండి, లవ్లీ అయితే, లక్కీ కూడా అంతే. 2013లో మేము వచ్చినప్పుడు పిక్ లేదు యాక్చువల్లీ ఇక్కడ చూపెడతామంటే. అప్పుడు చాలా చిన్నగా ఉండే, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం అంతా కూడా డెవలప్ చేశారన్నమాట. ఇదంతా ఫస్ట్ అయితే అసలు ఈ చర్చ్ లేదు. 2007లో నేను వచ్చి 8లో నేను వచ్చినప్పుడు, సారీ, నైనా గార్డెన్స్ ఇట్లా కొంచెం రెంట్కి తీసుకొని అక్కడ ప్రేయర్ అనేది చేసేవాళ్ళు అన్నమాట. కానీ చూసారా, దేవుడు దీవించి అద్భుతంగా ఎంత పెద్ద మందిరాన్ని ఇచ్చాడంటే, మాకు అంత పెద్ద మందిరం ఇచ్చారంటే, కల్వర్ టెంపుల్ సభ్యులందరికీ ప్రశాంతంగా కూర్చొని మన మందిరంలో మనం ప్రేయర్ చేసుకునే ఇంత పెద్ద మందిరం అందులోనూ. సో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ కార్కి కిచెన్స్ తీసుకున్నాం, ముందే తీసేసుకున్నాము. ఈ బుక్ సెంటర్లో మనకు అన్నీ ఉంటాయి అక్కడ. అయితే అక్కడ వాటర్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్, అవి పట్టుకోవాలి. ఆ సిస్టర్ని అడిగితే చెప్పారు అటు సైడ్ ఉన్నాయని. సో ఈ ప్లేస్ అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా డస్ట్ ఉండదు, అసలు ఏమి ఉండదు, చెత్త ఉండదు. ఎప్పటికప్పుడు మొత్తం అంతా కూడా క్లీనింగ్ ఉంటుంది అన్నమాట. ఇంకా మేము బయలుదేరేస్తున్నాము, మళ్ళీ వెళ్ళడానికి కంపల్సరీ ఒక 2 అవర్స్ పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, జేఎన్టీయూ, కూకట్పల్లి, ఇదంతా ఒక ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. సో వెళ్ళిపోవాలన్నమాట. Thank you.
అయితే మంచిగా వాళ్ళకి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఇక్కడే మా షాపింగ్ అడ్డా అంతా కూడా ఇదే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, రిలయన్స్ ట్రెండ్స్, మ్యాక్స్, ఫారం మాల్ అయితే అసలు వీక్ డేస్ కూడా వెళ్ళిపోయేవాళ్ళం అసలు పిల్లల్ని తీసుకొని ఆడిపించడానికి. ఇవన్నీ మిస్ అవుతున్నారంట లక్కీ లవ్లీ. అంటే ఇప్పుడు కొంచెం మానేశారండి అడగడం. ఈ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఎప్పుడు అడుగుతూనే ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా ఒక ఫారం మాల్ కట్టమనొచ్చు కదా మమ్మీ అని. సో ఇంకా అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి. చిన్నపిల్లలు అక్కడే ఎదిగి అక్కడ ఆ ప్లేస్లన్నీ తిరిగి షాపింగ్లని అవని ఇవని అట్లా జేఎన్టీకి వెళ్ళడం, నా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే మెటీరియల్ అన్నీ నేను అక్కడే తెచ్చుకోవడం కుక్కట్పల్లి. సో ఇవన్నీ చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇంటికి వచ్చేసాక లవ్లీ చూసారా డైరీ రాస్తుంది, ఇది నా పర్సనల్ చూపెట్టకూడదు అంటే ఇంక నేను వచ్చేసాను అన్నమాట. అంటే ఈరోజు ఏమేమి జరిగాయి అవన్నీ కూడా డైరీలో రాసుకుంటుంది. సో నాకు అలవాట్లేదండి, బట్ హరి అస్సలు చేయరు అలాంటివి, కానీ లవ్లీ మాత్రం మంచి అలవాటు అది, అంటే డైరీ రాసుకోవడం. నేను డైరీ రాసుకొని కానీ లెక్కలు మాత్రం రాసుకుంటాను, ఈరోజు ఎంత ఖర్చు పెట్టామో, ఏవి అవసరం లేకుండా ఖర్చు పెట్టాం, ఏవి అనవసరంగా ఖర్చు పెట్టాం, ఇలాంటివి వేసుకుంటాను అన్నమాట. అప్పుడే మనకు ఏది అవసరం లేదు తెలుస్తుంది, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ కూడా తెలుస్తాయి, ఎంత మిగిల్చాలి, ఎంత సేవ్ చేయాలనేది తెలుస్తుంది. అట్లా అంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి అంతే. ఇవేమి పట్టించుకోరు హరి అసలు. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇన్ని రోజులు వీటిని కీస్ని అట్లే పెట్టాను కదండి, ఈ కీ చైన్స్ కోసమే. ఇంకా ఈరోజు అయితే వీటిని రెండింటిని విడతీసి కీ చైన్ వేసేస్తున్నాను. ఒకటేమో నా దగ్గర ఉంటుంది, ఇంకొకటేమో హరి దగ్గర. సో అంటే హరి లేకుండా నేను ఒక్కదాన్ని కార్ అయితే తీయను ఆబ్వియస్గా, అంటే నడపగలను, కాన్ఫిడెంట్ ఉంది, బట్ ఏమో ఆయన లేకుండా నేను ఇప్పటివరకు ఎప్పుడు తీయలేదు కారు డ్రైవింగ్కి. సో ఎంతైనా కొత్తది కదండి, టెన్షన్ అసలు. అందులోనూ ఈ హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే ట్రాఫిక్, మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా సరే మన వెనక వచ్చే వాళ్ళు కూడా అంతే జాగ్రత్తలో ఉండాలి. ఈ ఆటో వాళ్ళు ఏంటంటే వచ్చి సొందులో దూసుకుపోతూ ఉంటారన్నమాట, చిన్నగా దూసుకుపోయినా సరే మార్క్ పడిపోతాయి, అలాగే ఇంకా మరకలు అంటుకుంటాయి. కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము, అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వైట్ కార్ ఏంటంటే చిన్న మచ్చ అంటుకున్నా బాగా కనపడుతుంది అన్నమాట, మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టం. అట్లా ఏం లేదు, నిజం చెప్పాలంటే అన్నిటికీ కూడా అట్లే ఉంటుందేమో నాకు తెలిసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను, అప్పటి వరకు బాయ్.